గురజాల పట్టణంలోని సబ్ ట్రెజరీ కార్యాలయం ఆవరణలో ఎంఈఎఫ్ సమావేశం నిర్వహించారు. సీనియర్ నాయకులు బి జయనాన్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ నెల 11న తిరుపతిలో జరుగు 3వ మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ కుమార్, బందెల నాగేశ్వరరావు, డేగల అబ్రహం, కందుకూరి ప్రసాద్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సత్తబద్ధ కల్పించాలని డిమాండ్ చేస్తూ, జాతీయ స్థాయిలో ఎస్సీ వర్గీకరణకి ఈ సమావేశాల్లో బిల్లు కల్పించే విషయంలో బీజేపీ చిత్తశుద్ధితో ఉందనే నమ్మకంతోనే ఖాళీగా ఉన్న సమయంలో నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవడం కోసం వర్గీకరణ బిల్లు ఈ సమావేశాల్లో రాకపోతే కురుక్షేత్ర మహాసభను జరుపుకునైనా ఈ రాష్ట్రంలో ఉండబడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో తీర్మానం చేయించుకొని వర్గీకరణ బిల్లు తెచ్చి సాధించుకోవడం కోసం మాదిగలను మరో పోరాటానికి సిద్ధం చేసే దానిలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉండబడే అన్ని కమిటీలను రద్దు చేసుకొని ఇన్ఛార్జిగా నియమించడం జరుగుతుంది. వీరి ఆధ్వర్యంలో మండలంలోని అన్ని కమిటీల నిర్మాణం పూర్తి చేసుకొని మరో పోరాటానికి మాదిగలను సిద్ధం చేయడం కోసం జిల్లాలో ఉండబడే అన్ని మండలాల్లో కూడా నూతన నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్వహించబోతున్నాం. నాగార్జున సాగర్ కార్యక్రమం అనంతరం కురుక్షేత్రానికి మేము సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తాం. ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడానికి ఎంఈఎఫ్ను సమాయత్తం చేయడంలో భాగంగా ఫిబ్రవరి 11, 2015 తిరుపతిలో జరిగేటువంటి మాదిగ ఉద్యోగుల సదస్సుకి ప్రతి ఒక్క మాదిగ ఉద్యోగి హాజరయ్యి ఆ సభను విజయవంతం చేయాలని, మాదిగ జాతి అభివృద్ధికి, మాదిగ జాతి భవిష్యత్తు కోసం ప్రతి ఒక్క మాదిగ కృషి చేయాలని చెప్పేసి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పల్నాడు ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సహకారంతో రేపు 12వ తారీఖు సందర్భంలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య కారణం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ వర్గీకరణ. ఈ నేపథ్యంలో మరి కేంద్రం, మరి బీజేపీ గవర్నమెంట్ దీన్ని ఒక సవాలుగా తీసుకొని వర్గీకరణ చేస్తుందనే నమ్మకంతో మేమందరం కూడా ఉన్నాము. దీన్ని మరి విజయవంతం చేయాలని మరి ప్రతి మాదిగా దీంట్లో పాల్గొని ఈ యొక్క కురుక్షేత్ర విజయవంతంగా ఆ యొక్క వర్గీకరణ జరిగించుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ అఖిల పక్ష కమిటీని మరి ఢిల్లీ దాకా తీసుకెళ్ళినటువంటి మరి కృష్ణమాదిగ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, పల్నాడు టీవీ వారికి మాకు సహకరించేందుకు వారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తున్నాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, శ్రీ మానేశ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వం, శ్రీ మానేశ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వం, మాదిగ ఉద్యోగ సమాఖ్య, ఎంఆర్పిఎస్